वेलकम बैक टू अवर चैनल सो ये तला कनुकुंटुन्नारा सो इदैते ओक मंची मास्क अन्नमाट सो चेप्तानु मीकु लास्ट लो वीडियो लास्ट लो पेड़तानु चूडंडी सूपर अंटे सूपर गा उंटदी अंड इदोच्चेसि मीरु वीक्ली वन्स आर् ट्वाइस अला अप्लाई चेस्ता उंडंडी हेयर चाला बागुंटुंदंडी अंड डैंड्रफ लांटी कूडा एम उंडदु अन्नमाट सो चाला बागुंटुंदी अंड इदिगोंडी ना मोक्कलु బాగుంది కదా సో ఇదైతే నేను తెచ్చినప్పుడు చాలా ఇలా రౌండ్గా ఉండేనండి లీఫ్ మొత్తము అండ్ ఇప్పుడు మాత్రం చూడండి మంచి లీఫ్ అండ్ మంచి గ్రీన్ కలర్ వచ్చింది చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇది తొట్టి దీని కింద ప్లేట్ తీసుకోవాలి నేను ఇంకా తీసుకోలేదు అండ్ ఇవి పెట్టడానికి కూడా టేబుల్స్ తీసుకుంటాను అండ్ ఇవి చేయించడానికైతే మనకు చేస్తారు కదా సో అలా చేస్తే మాత్రం ఎక్కువ కాస్ట్ పడుతుందంట తీసుకుంటేనే తక్కువ కాస్ట్ పడుతుందంట సో ఆన్లైన్లో చూసి నేను తీసుకుంటాను అండ్ ఇక్కడ నేను పెట్టిన మొక్కలు చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండ్ ఇది నేను పెట్టినప్పుడు లేదు అండ్ ఇప్పుడు వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంకోటి ఈ రెండు కూడా ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఈ రెండు లీవ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట కొత్తగా అండ్ దీనికి ఇంకా ఏం రాలేదు బట్ ఎస్ వచ్చేస్తా త్వరలో అండ్ ఇదైతే ఒకటే లీఫ్ ఉంది చాలా రోజుల నుంచి అండ్ ఇది కూడా వస్తుంది అట్ సైడ్ ఉంది సో నేను టేబుల్ వేసుకొని అందుకుంటే అందిద్ది అనమాట అండ్ ఇంకోటి ఇక్కడ ఉంది చూపిస్తాను చూడండి ప్లాంట్ ఇది కూడా ఇవి కూడా నేను తీసుకొచ్చినప్పుడు చాలా చిన్న చిన్న రోల్స్ ఉండే ఇలా రౌండ్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఇలా వచ్చేసింది ప్లాంట్ అండ్ చాలా బాగుంది అండ్ ఇది చెప్పాను కదా సో దీనికి దీంట్లోనే ఇటు సైడ్కి ఇంకోటి చిన్నది వచ్చింది ఉండే అది తీసేసి నేను వేరే తొట్టిలో పెట్టేశాను బాగుంది అండ్ ఇవన్నీ ప్లాంట్స్ కూడా నేను పెట్టేశాను బాగుంది ఇంకా పెడతాను అండ్ ఇది వచ్చేసి లడ్డూకి పార్సల్ వచ్చింది చాలా పెద్ద పార్సల్ వచ్చింది ఏముందో చూడాలి ఇందులో సో చూద్దాము ఇందులో ఏముందనేది సో కిచెన్ పరిస్థితి ఇలా ఉంది అండ్ ఇది పెరుగు లడ్డు బాక్స్ కట్టేసి ఇక్కడ పెట్టేశాను పొద్దున్న చుక్కీకి దోశ వేసిస్తే కెచప్ వేసుకొని తినేసింది కెచప్ వేసుకుంటే ఇలా వేసుకోవాలన్నమాట సో ఈ టమాటాలు చారు చేస్తాను ఇప్పుడు అండ్ చారు కోసం చూడండి ఇక్కడ నేను టమాటాలు కట్ చేశాను అండ్ రెండు పచ్చిమిర్చీలు కొద్దిగంత చింతపండు కొద్దిగా సాల్ట్ సాల్ట్ ఎందుకంటే మనకు త్వరగా మగ్గటానికి అనమాట జస్ట్ అంతే టమాటాలు త్వరగా మగ్గుతాయి కదా సో అందుకనేసి అండ్ ఇక్కడ ఒక 10 మినిట్స్లో మంచిగా మగ్గిపోయి మంచి మెత్తగా అయిపోతాయి అన్నమాట సో చింతపండు కొద్దిగా చాలండి ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి మళ్ళీ చింతపండు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా అవుతుంది సో ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత తాలింపు వేసుకోవాలి మనము అండ్ ఇందులో వాటర్ ఏం వేయకూడదు అది మొత్తం దగ్గరకు అయ్యి మంచిగా మగ్గిన తర్వాత దాన్ని మంచిగా పిసికేసి మనం తాలింపు వేసుకోవటమే అన్నమాట అండ్ చూసారు కదండి ఇక్కడ ఈ టమాటాలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారాక దాంట్లో మనం వాటర్ వేసుకొని మంచిగా గుజ్జు మొత్తం బాగా పిసికేసి పక్కన పెట్టేసుకోవాలి జ్యూస్ లాగా అంటే మంచిగా గుజ్జు వచ్చే విధంగా ఉట్టి టమాటా తొక్కలే ఉండిపోవాలన్నమాట దాని లోపల ఉండేది మొత్తం వచ్చేసేయాలి మనకు అంతలా మంచిగా పిసికేసుకొని తీసేసుకొని తాలింపు వేసేసుకోవాలి అండ్ తాలింపులో నేను వేసాను ఆవాలు జీలకర్ర అండ్ ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అండ్ మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి సో వెల్లుల్లిపాయలు వేస్తే మా పిల్లలు తినరని నేను వేయలేదు అండ్ ఇక్కడ వేసాను కరివేపాకు అండ్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు చారులో వేసుకోవచ్చు అంటే అన్నీ కాదు ములక్కాయలు బెండకాయ వంకాయ ఇలాంటివి మాత్రమే అండ్ బీనీస్ అవల్ అలాంటివి ఏమన్నా బాగోదన్నమాట జస్ట్ ములక్కాయ బెండకాయ వంకాయ అయితే బాగుంటుంది చారులో అండ్ నేనైతే ఒక రెండు వంకాయలు వేసేసాను కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసేసి అండ్ అందులో వచ్చేసి నేను కొత్తిమీర వేసానండి అండ్ ఇక్కడ ఏదైతే నేను గుజ్జు తీసి పక్కన పెట్టేశాను అందులోనే పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే తాలింపులు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఎప్పటి నుంచో ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే చేస్తున్నాను సో సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనము టమాటాలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగంత సాల్ట్ వేసాం కదా సో మీరు చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఇక్కడ ఇది మగ్గిన తర్వాత మనం తీసి పెట్టిన గుజ్జు అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి టమాటా రసం అన్నమాట ఇదంతా రసం సో టమాటా బాగా మనం దాని మంచిగా రసం మొత్తం పిండేసుకొని ఉంటాం కదా సో అదే అన్నమాట
సో కొంతమంది టమాటా రసం అంటారు, కొంతమంది టమాటా చారు అంటారు. సో నేనైతే టమాటాలు చారే అంటాము. అండ్ అంతేనండి, మీరు కావాలంటే ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం స్పైసీగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి మ్యాక్సిమం యాడ్ చే నేనైతే యాడ్ చేయను. కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ యాడ్ చేసేసుకోవాలి అంతే. సో ఇక్కడ మన చారు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే హెయిర్ మాస్క్ పెట్టుకున్నాను, సో ఆ మాస్క్కి నేను ఏమేమి యూజ్ చేశాననేది చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను మెంతులు తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ అలా ఉంటాయి మెంతులు. అండ్ ఇవి వచ్చేసి కలోంజీ, ఆల్రెడీ నేను ఆయిల్ చేశాను కదా కలోంజీ అండ్ మెంతులు ఆయిల్, సో అదే ఆయిల్ నేను హెయిర్కి యూజ్ చేస్తున్నానండి. సో అదే హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఈక్వల్ క్వాంటిటీలో మెంతులు అండ్ కలోంజీ తీసుకోవాలి. అవి 1 అవర్ పాటు నానబెట్టాలండి అంతే. అండ్ 1 అవర్ తర్వాత నానిన తర్వాత దాన్ని మనం మిక్సీకి వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలా మిక్సీకి వేసేసుకొని మనం పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మన హెయిర్ లెంత్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో అంతే. ఒకవేళ హెయిర్ ఎక్కువగా లైక్ పొడుగ్గా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2.5 టేబుల్ స్పూన్ కలోంజీ తీసుకున్నాను. అండ్ అది పేస్ట్ చేసేసాను. ఒక చిన్న గిన్నె నిండా వస్తుందండి కంపల్సరీగా. అండ్ అది సరిపోతుంది నా హెయిర్కి. సో ఆ పేస్ట్ అనేది నేను ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. రూట్స్ నుంచి అప్లై చేసుకోవాలండి, బికాజ్ దీనివల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏ రీజన్ లేకపోయినా తలలో దురద వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి దురదలు కూడా రాకుండా ఉంటుంది, హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ మెంతులతో డాండ్రఫ్ ఉండదు, మనకు బాగుంటుంది హెయిర్. అండ్ కలుంచి మన హెయిర్కి చాలా 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 యూస్ఫుల్ అనమాట. సో నేను మెంతులు కలుంచి ఆయిల్ అయితే ఆల్రెడీ చేసి ఉంచాను కదా, సో అదే ఆయిల్ కూడా నేను హెయిర్కి అప్లై చేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువ రోజులు ఉంటున్న కొద్దీ ఇంకా కలుంచి స్మెల్ స్ట్రాంగ్గా వస్తుంది, బట్ అదేం ప్రాబ్లం కాదు, మనం హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో జుట్టు ఉన్న జుట్టు ఉడకుండా ఉండటానికి మనం మంచి ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా అవసరం అనమాట. సో ఇక్కడ నేనైతే అప్లై చేసేస్తున్నాను అంతే. మనం రూట్స్ నుంచి హెయిర్కి మొత్తం కింది వరకు కూడా మంచిగా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 అవర్ తర్వాత ఆర్ 1 అవర్ తర్వాత నేను ఇది అప్లై చేసిన తర్వాత పంచేసుకొని అప్పుడు హెడ్ బాత్ చేశానండి అంతే. సో నేనైతే హెయిర్ బాత్ చేసేసానండి. హెయిర్ చాలా అంటే చాలా బాగుంది. సో అలా మీరు వీక్లీ 1 or 2 times అలా పెట్టుకుంటా ఉంటే బాగుంటుంది హెయిర్, అంటే ఊడిపోకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పార్సిల్ చెప్పాను కదా, లడ్డు పార్సిల్ వచ్చిందని. సో అదే ఏమొచ్చిందో చూద్దాం. పెద్ద పార్సిల్ అండ్ ఇది ఓపెన్ ఎక్కడ నుంచి, ఎస్ ఇక్కడ నుంచి చేద్దాం. ప్యాకింగ్ చూసారా, లోపల ఇంకో బాక్స్ ఉంది. అండ్ ఈ బాక్స్ అయితే బాగుంది, ఏమన్నా వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాంటి బాక్స్ నేను బాగా కలెక్ట్ చేస్తాను. సో ఏమన్నా వేసుకోవటానికి ఉంటుంది కదా. లడ్డు షూస్ వచ్చాయి, మస్తున్నాయి, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, అస్సలు బరువు లేవు, చాలా బాగున్నాయి షూస్. ఎస్, అంత చిన్న షూకి ఇంత పెద్ద ప్యాకింగ్ ఇచ్చారు. ఓ నో, వా ఎంత స్ట్రాంగ్ ఉందంటే గమ్ము. వా ఓకే, ఈ డబ్బా అయితే యూజ్ అవుతుంది అనమాట మనకు. సో ఇది వాడేసుకుందాం, బాగుంది కదా. అండ్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.